लक्ष्मी। గొంతు వినడంతోనే ఎందుకు అలా అదిరిపడ్డారు? అదిరిపడలేదు, ఆశ్చర్యపడ్డాను. ఇంత తొందరగా వస్తానని మీరు అనుకోలేదు కదూ? మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడెక్కడ తిరిగారు? నా ఇష్టం వచ్చిన చోట్ల నుంచి తిరిగాను. ఇల్లు వదిలి బయటకు పోవద్దని చెప్పానా లేదా? సరే, ఇక మీద మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేయడం ఒక్కటే మార్గం. ఐల్ బ్రేక్ ఓపెన్ ద డోర్. నా రైఫిల్తో తాళం పగలగొట్టి బయటికి వెళ్ళిపోతాను. నన్ను ఈ ఇంట్లో ఖైదు చేయడానికి ఎవరికీ అధికారం లేదు. अन्नी प्राणालु मी मीदे पेट्टुकुन्न मी बिड्डलकु कूडा हक्कु लेदा नान्ना? उंदी, ना बिड्ड श्रीकांत की तप्पकुंडा उंदी. कानी इंस्पेक्टर श्रीकांत एवडो मुद्दायनी क्रास एग्जामिन चेसिनट्लुगा दबाईस्ते मेजर चंद्रकांत लागा समाधानं चेप्पु. ओरे ముందు నువ్వు ఆ టోపీ బెల్ట్ తీసి అసలు పారి. అప్పుడు గాని నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మరిచిపోలేవు. गणपति अबाई की ना कुटी दी सुरा रेंदु दरिपाव मी किंको करे सहाय अवसरानी रुजू चेड़ाने रेंद दरिपेट्ट कनिपेटी सेना लेदा? इंट्लो ए सामान एकड़ुंदो मीकु बागा तेलुसु काबट्टि कनिपेटी सेना నడి బజార్లో ఏ కార్ ఏ పక్కన చూస్తున్నా మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? పొరపు, ఇలాంటి కళ్ళున్న కబోల్లేరా కార్ల కింద పడేది? నాట్ మీ నాన్న. మీ శక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా మా కంగారు మాదిక. మీరు మంచి ట్రాఫిక్ మధ్య రోడ్డు క్రాస్ చేస్తున్నారా నా జమాలు చూసి నాకు చెప్పారు. నాకు మర్చిపోయింది, కంగారు పడి ఇంటికి వచ్చాను. ఐఎమ్ సారీ మై బాయ్. ఇంకెప్పుడు మీ ఎవ్వరికీ ఆదుర్దా కలిగించు. గణపతి రవి ఏం చేస్తున్నాడు? ట్రైన్ టైం అయ్యింది. జస్ట్ తీసుకుంటున్నాడు సార్. పిలుస్తాను. శ్రీ, నా చూపు పోయినప్పటి నుంచి నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. వాసన వల్ల, వినికిడి వల్ల, జ్ఞాపక శక్తి వల్ల ఏ వస్తువు ఎక్కడుందో గుర్తు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. నా వేళ్లతో తడిమి ఏ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోగలను. ఇవాళ నా శక్తిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది. బయలుదేరారు నాన్న. మీ శక్తి, మీ గొప్పతనం ఈనాడు యుద్ధరంగంలోనే రుజువయ్యాయి. మీ వీరగాథలు, మీ త్యాగం. అవును బాబు, నా ప్రాణం కాపాడటం కోసం అయ్యగారు కళ్ళు పోగొట్టుకున్నారు. చాలేవయ్య, ఏదో రామాయణం జపించినట్లు ఎప్పుడు ఆ పాత కథేనా? శ్రీ, బెర్నార్డ్ షా ఇట్లీని గురించి రాస్తూ ఏమన్నాడో తెలుసా? ఎంతసేపు పాతకాలపు గొప్పలు చెప్పుకుని బ్రతికే జాతి, దేశం, జీవి అన్ని కూడా ఎప్పుడో చచ్చిపోయాయి అన్నమాట. మహా సందర్భంగా అన్నారండి మేజర్ గారు. ఎవరు? మన్మధరావు గారా? రండి రండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్. అట్లాగే. ఏ రవి, ప్రయాణం? అవును మాస్టర్, రేపే కాలేజీ తెలుసుకో. శ్రీ, రవిని రైలు ఎక్కించరా? అక్కర్లేదు నాన్న, నేనేం చంటిపిల్లన్న. రవి, నిన్ను ఆఖరిసారి కళ్ళతో చూసినప్పుడు నీకు 5 ఏళ్ళు. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ రూపే గుర్తుకొస్తూ ఉంటుంది. నువ్వు పెరిగి పెద్దవాడవయ్యావన్న సంగతే మర్చిపోతుంటాను. నాన్న. రవి, రవి. నాన్న. రవి. మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెన్సీ కాలేజ్. ఆ కాలేజ్ చాలా గొప్ప వ్యక్తులను తయారు చేసింది. నేను అందుకే అక్కడ చదివిస్తున్నాను. యు మస్ట్ ట్రై టు అప్హోల్డ్ ఇట్స్ గ్రేట్ ట్రెడిషన్స్. నా కాలేజ్ గౌరవం, నా గౌరవం నువ్వు నిలబెట్టాలి. తప్పకుండా నిలబెడతాను నాన్న. నాకు తెలుసురా. నో హరి అప్, ఇట్స్ టైం. అన్నయ్య, బాయ్ బాయ్. బాయ్ బాయ్. మాస్టర్ వస్తాను. జాగ్రత్త రవి, రైలు మీద రాళ్ళు కూర్చున్నారట. మేజర్ గారు, మీరు ఇచ్చిన కాగితాలు టైప్ కొట్టి తెచ్చా.
ఓ థాంక్స్ కూర్చోండి టీ తీసుకుందురు గాని అదే టీ కాఫీ మనకు నిషేధం హోమియో మందు వాడుతున్నానుగా కాసిని వేరేలు తెప్పించండి మాత్ర వేసుకుంటాను హలో గణపతి సార్ మాస్టర్కి వేడినీళ్ళు కావాలట ఒక గ్లాసులో తీసుకురా ఎస్ సార్ మాస్టర్ నాకు తెలియక అడుగుతాను మీరు అస్తమానం మాత్రలు మిగుతుంటారు జబ్బేమిటండి తలనొప్పి అండి పెళ్ళైన మరుసటి రోజు నుంచి పట్టుకుంది మాస్టర్ మీరు మీ ఆవిడికి చాలా అన్యాయం చేస్తున్నారు ఆవిడికి మీరంటే చాలా ప్రేమట ఆ ప్రేమ కూడా ఒక మోతాదు మించితే భరించడం కష్టం అండి మాస్టర్ మీరు నాకు చిన్న ఉపకారం చేసి పెట్టాలి నేను మీకు ఉపకారం చేసి పెట్టాలి మా సందర్భంగానే ఉంది నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 4 రోజుల్లో సబ్మిట్ చేయాలి కొంచెం తొందరగా ఫిల్ అప్ చేసి పెట్టారా ఎంత మాట నేను ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటానని టైప్ చేసిన మొన్న ఇచ్చారు టైప్ చేసినందుకు డబ్బు కూడా ఇస్తున్నారు కాదంటే ఎక్కడ డబుల్ బ్యారెల్ గన్ ఇస్తారని భయం ఉండండి ఫార్మ్స్ లో మిగతా వివరాలు తీసుకొస్తాను ఇదిగో బాబు స్టవ్ ఆరిపోయింది వేడినీళ్ళు కావాలంటే అరగంట పడుతుంది ఈ వాల్టకి సరిపెట్టుకోండి బాబు అది ఏదో ఒకటి సంథింగ్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది 2-3 రోజులు తెచ్చి పెట్టాలి అలాగే మరి సెలవు అలాగే మాస్టర్ ఇచ్చింది ఈ నీళ్ళేనా అవును సార్ ఆయన పాప ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ అంచేత నీ గౌరవానికి తగడు కానీ ఆయన నా గెస్ట్ నా అతిథిని నా ఇంట్లోనే అవమానపరిస్తే అది నన్ను అవమానపరిచినట్లే నా గౌరవాన్ని భంగపరిచినట్లే అందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అతన్ని గొడ్డును బాదినట్టు బాధడం అన్యాయం మన్మధరావు గారిని అవమానించాడు గణపతి అందుకు తగిన శిక్ష అనుభవించాడు నేరాలు విచారించడానికి శిక్షలు విధించడానికి కోర్టులున్నాయి మీరు చేసింది చట్టవిరుద్ధం సి ఈ ఇంట్లో నా మాటే చట్టం నేనే కోర్టుని నేనే జడ్జిని మీ బిడ్డలైతే మీ చట్టానికి కట్టుబడి ఉంటారు మీ శిక్షలు సంతోషంగా అనుభవిస్తారు గణపతి ఇంట్లో జీతానికి పనిచేసే నౌకరు స్టూపిడ్ గణపతి ఇంటి నౌకరు కాదు యుద్ధ భూమిలో నా కళ్ళు పోయినప్పటి నుంచి నన్ను నీడలాగా అంటిపెట్టుకుంటున్నా నా తమ్ముడు నా శిక్షకే కాదు మీ గౌరవానికి ప్రేమకు కూడా అర్హుడు అయ్యో రామ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అమ్మాయి కోసం వెళ్ళలే మంచి సందర్భంగానే ఉంది మరి వీళ్ళకి పాఠాలు పాఠాలు వచ్చే ముఖాలనే పాడు ముఖాలు మీరు ముందు అమ్మాయి కోసం వెళ్ళండి కొత్త సైకిల్ కొనిచ్చాం అసలే దాన్ని తొక్కడం రాదు ఆ సైకిల్ వేసుకు ఏ కార్ కింద పడిందో ఏమో వెళ్ళండి అది కాదే రోజుకు ఒక గంట అయినా చదువు చెప్పకపోతే ఎలాగూ ఆ మాత్రం మానాకాలం చదువు నేను చెప్పగలను మీరు వెళ్ళండి కొంచెం కొరవ పాఠం ఉంది వెళ్ళమంటే కొరవాలేదు పాఠం లేదు మీరు వెళ్ళండి నేను చెప్తానుగా పాడు ముఖాలని ఏమే సరోజా 4 రోజులు అయింది కూరలు లేవు మజ్జిగ లేవు అందుకే చదువు కూడా అంతంత మాత్రంగానే వస్తుంది మీకు ఏం చెప్పారు మీ పంతులు గారు ఎంత మాకు చెప్పారు రాశారా మళ్ళీ రండి అతి శాంత
గాంధీజీ ఉత్తరాలు చదవడానికి మామయ్య గారు రమ్మన్నారు. కాగితం పెన్సిల్ తీసుకో, ఎగ్స్ ఒక డజన్, చీజ్ ఒక పౌండ్, బటర్ ఒక కిలో, మామయ్య గారు పైప్ టొబాకో ఉందిలే. తర్వాత కూరలు, క్యారెట్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్ బాగున్నవన్నీ తల ఒక కిలో తీసుకో. అలాగేనమ్మా. గణపతికి ఒక 20 రూపాయలు ఇవ్వండి. నా డ్రాయర్లోనే తీసుకోమ్మ. నన్ను తొందర పెట్టావే 5 మినిట్స్ లో రమ్మని. 5 నిమిషాల్లో వస్తే ఇచ్చేదాన్ని. బాగా చెప్పావమ్మా, చేసి పెట్టేందుకు సంతోషించగా పైగా డిమాండ్ ఒకటి. తినడం మొదలు పెట్టామంటే సంవత్సరం తిరగకుండా మీ అమ్మగారులా తయారవుతాం. షట్ అప్. ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటారా? ఈ కాల పిల్లలు బొత్తిగా తిండి మానేసి రివర్టర్లా తయారవుతున్నారు. అందుచేత నువ్వు కూడా బాగా తినాలని మామగారి అభిప్రాయం. చదవమ్మా. క్రిమినల్ అనగా నేరస్తుడు అనే పదాన్ని నిఘంటువులో చేర్చకుండా నిషేధించాలి. నేరము, దానికి హింసాయుతమైన శిక్ష అతి అనాగరిక పద్ధతి. ఒక హంతకుని ఉరితీయడం అనేది ప్రాణానికి ప్రాణం అనే ఆటవిక నీతికి ఆధునిక రూపం. నేరస్తుని అహింసా పద్ధతిని అనుసరించి సామాజిక జీవిగా సంస్కరించడం నాగరిక న్యాయశాస్త్రం చేయవలసిన పని. అందుకే ఆయన్ని మహాత్ముడు అన్నారు. మావయ్య గారు, ఆయన బ్రతికి ఉంటే తన్ని చంపడానికి ప్రయత్నించిన హంతకుడిని క్షమించేవాడా? తప్పకుండా క్షమించేవాడమ్మా. అతనికి ప్రభుత్వం ఏ శిక్ష విధించకూడదని వాదించేవాడు కూడా. అంతకుణ్ణి శిక్షించకుండా క్షమించి వదిలేస్తే సమాజాన్ని అలకల్లోలం చేసి పారేస్తాడు. ఫర్గెటింగ్ దట్ హీ ఇస్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్. అంతకుడు కూడా ఒక మనిషి సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నాన్న, వాడు మనిషి అయితే హత్యందు చేస్తాడు? వాడు మనిషి రూపంలో ఉన్న క్రూర మృగం. వాడిని పులిని వేటాడినట్టు వేటాడి పారేయాలి. డ్రెస్ తీసేసిన పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోలేడు శ్రీ. నాన్న, మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తారా? మీరింత అహింసావాదులు, గాంధీ భక్తులే, చిన్న తప్పు చేసినా బెత్తంతో దండిస్తారే? శ్రీ, ప్రేమతో ఇచ్చే దండన మహాత్ముడు కూడా ఒప్పుకున్నాడు. నా బెత్తం దెబ్బలు మనస్సు మార్చడానికే గాని శరీరానికి బాధ కలిగించడానికి కాదు. కాలేజ్ మ్యాగజైన్ అన్న. ఓ నాన్న, మన రవికి ఎన్సీసీలో అవుట్ స్టాండింగ్ క్యాడెట్ ప్రైజ్ వచ్చింది. వాడి ఫోటో కూడా పడింది. మ్యాగజైన్ ఏది? ఇదిగో నాన్న. అదేంట్రా మూసిస్తావు?
I'm sorry, father. Idigo. Enno page adi? 9th page. Nanna, emiti aalochistunnaru? Ravi uniform lo ela untado oohistunnanu. I'm proud of you, my boy. Nanna, mana Ravi uttaram kuda rasadu. Emanu rasadu? Dabbu ayipoyindata, oka 100 rupayalu pampinchamani. Pampichu. Ledu nanna, ila adiginappudalla pampistunte mari doobra kattulu karavadi padipothadu. Nonsense. Major Chandrakant koduku prince laga bratakalra? Monna vellinappudu 500 rupayalu teeskelladu nanna, adu em ayipoyindo raayidu. ఏముంది కాలేజ్ ఫీసు హాస్టల్ ఫీసు ఇంకా ఎన్నెన్నో ఉంటాయి నాన్న వాడు మద్రాస్ వెళ్ళినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు కాస్త అదుపజ్ఞంలో ఉంచడం మంచిది అనిపిస్తుంది వాడి గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు శ్రీ మీరిద్దరు నా బిడ్డలు నాకు తలవంపులు తెచ్చే పని ఏది చేయరని నాకు గట్టి నమ్మకం వాడు ఇప్పుడు అన్నిట్లోనూ బ్రిలియెంట్ గా ఉంటున్నాడు అందుచేత కొంతమంది స్టూడెంట్స్ కి అసూయ కలగొచ్చు Some students might be feeling jealous about you. Chappadan na bithi. Chappan. All right. All right. Manager pumpinchu. Kadunanna. Vaadi kanta dabbu enduku avasaram vachindo. Pumpina dabbu anta em chestunadu? Okka sari vivaralu raayamante manchidi. Ee rendu moodu rojullo vaadiki vachi ibbandi em undadu anukuntunna. Sri. Nenu cheppinattu chey. Na bag lo money undi teesi teemo pumpinchu ventane. Aa. Maatladu. I command you, sir. Yes, father. Do it. Ravi, నా రక్తం నీలో ప్రవహిస్తుంది నా గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు నీవి నీ పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు నావి మాత్రం కావా వాటిని కాపాడడం నా పవిత్ర ధర్మం కాదా ఏమట్రోయ్ రవి నీ పాతదైలా గౌరవ కొత్త పెట్ట వైపు ప్రయోగిస్తున్నావు కొత్త పెట్ట కాదురా యూనివర్సిటీ సంగీత పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిందే రజని ఈ ఫోటో ఎలా సంపాదించావు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజున నా హృదయంలో ఆవిడ రూపం నా కెమెరాలో ఆవిడ ఫోటో ఒక్కసారే పడ్డాయి చచ్చంపు పట్టుబట్టి గుడికి 10 మంది నేస్తాలు పర్వదినమటంచు పంపితేను అతను ఆగిపోయే అమ్మవారిని చూసి అన్నట్టుంది నీ కథ రే నీ తీయన మాటలకు జావైపోయి నీ కౌగల్లో వాలిపోయిన సిల్లీ గర్ల్స్ లాంటి అనుకున్నావ రజని ఆమె దేవతరా అందుకేరా ఈ ఆరాధన वशपरचे वाली नीक वे सर प्रयत्न नी मन आम बुद्धि देहशुद्धि अलागो तपद ना देहशुद्धि मनगाड़ ఉన్నాళ్ళే రజిన అన్నయ్య మోహన్ అని రే మోహన్ అయిందా ఆ అయిపోయింది ఇంకా కొంచెమే ఉంది అప్రేటి దాకా వచ్చేసారా ఇప్పుడు ఏంట్రా గంట అయితే రే తెల్లవారేసరికి అడవికి చేరుకోవాలా లేకపోతే సావుగారు చంపేస్తాడు అయిపోయింది ఇంకా తీసుకెళ్ళండి అయ్యో అన్యాయంగా బియ్యం కింద పోతున్నాయిరా ఇల్లు ఎందుకు పెట్టావురా ఊరు దాటకుండా పోలీసులు లారీ పట్టుకోవడం వాళ్ళైతే ఏదో రేషన్ షాప్ కి ఇస్తారు నలుగురికి సరసమైన ధరకు దొరుకుతాయి బియ్యం అంతేలే లారీ అడంగు చేరితే ఉందిరా పది రెట్లు సమ్ముతాడు ఆ షావుకారు అంతేలే అయితే ఇంకో సంచి ఏది లేదే ఎందుకురా సగం ఇంటి పప్పదు నాకెందుకురా నేను మా చెల్లయ్యగా మీ ఇంట్లో అయితే 12 పిల్లలు నువ్వు మీ ఆవిడను
ना रोज वस्तार टाइम अर्व మన సంగీతంలో ప్రేజ్ వచ్చింది కదా చెల్లైకి వెంటనే వచ్చేసారు రేడియో వాళ్ళు ఇది మొదటి ఛాన్స్ అన్నమాట రేడియోలో చెల్లైకి పాటం దేశం అంతటా వింటారన్నమాట చెల్లైకి పాట ఆకాశవాణి మద్రాసు కేంద్రం లలిత సంగీతం కుమారి రజని పాడతారు మా చెల్లె
చూసుకుంటారా సాధారణంగా కలకత్తా ఢిల్లీ బొంబాయి నుంచి వస్తారు మావురం అంటే మావురం అసలు ఏమైనా సరే బియ్య పూర్తి అయ్యేదాకా ఒప్పుకోని ఈ కచేరి చలే 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 నీ పాట నీ పాట వింటాను వీళ్ళందరూ ఎంత బాగా పాడావమ్మా నీ పాట వింటుంటే నేను ఏడుపు ఆపుకోలేకపోయానమ్మా అంత బాగా పాడావన్న మాట అన్నయ్య ఈ రేడియో ఎక్కడిది కొన్నావా అబ్బే ఒక స్నేహితుడి దగ్గర ఉంటే పట్టుకొచ్చానమ్మా చలే అమ్మను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టానమ్మా నీ పాటంతా వింది అమ్మా భారతదేశపు సంపద పెంచద బంగారము
60,000 వచ్చిందో మన కాంట్రిబ్యూషన్ ఈ సక్సెస్ అంతా నీదే రజని చాలేదు రజని మన ట్రూప్ అంతా హాయిగా నాలుగు రోజులు పిక్నిక్ పోయి రావాలని తీర్మానించుకుంది ఎక్స్క్యూజ్ మీ నేను రాలేను మా పరిస్థితులు బాగాలేవు నువ్వేమన్నా సరే మేము ఒప్పుకోం వచ్చే తీరాలి మోహన్ లేడా అండి కూర్చోండి బయటికి వెళ్ళాడు ఇప్పుడే వస్తాడు నాకు చాలా తొందర పనులు ఉన్నాయండి రేడియోకి ఇన్స్టాల్మెంట్ కట్టాలని చెప్తారా అండి రేడియో ఇన్స్టాల్మెంటా అవునండి ఆ రేడియో మా అన్నయ్య కొనలేదండి ఒక స్నేహితుడి దగ్గర తీసుకొచ్చాడు లేదండి మా దగ్గరే కొన్నాడండి ఇదిగోండి బిల్లు అరే నువ్వు ఇక్కడున్నావా మీ ఆఫీస్లో డబ్బు కట్టేశాగా రామనాథ నిన్నే ఇచ్చాను నాకు రామనాథవా వాడేగా రేడియో కొంటా ఎప్పుడాడు రామనాథం గారి చాలా భయం వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా పన్నాడు రేడియో మీతో ఉండినవరా నెమ్మదిగా మా అన్నయ్యతో చెప్పి ఆ తర్వాత తీసుకుపోతాను అని అదే అందుకే నా పేరు రాయించాడు బిల్లు అన్నయ్య ఇలారా అమ్మ ఫోటో మీద చేయి పెట్టు ఇప్పుడు చెప్పు చెల్లై నీకు నాకు మధ్య దాపరికాలు ఉండడానికి వీల్లేదు చెల్లై నీకు నాకు మధ్య దాపరికాలు ఉండడానికి వీల్లేదు నీతో ఇంకెప్పుడు అబద్ధం అన్న రేడియో నేనే పన్నాను ఆగు నన్ను పూర్తిగా చెప్పని నువ్వు రేడియోలో పాడటం ప్రారంభించాక మాకు రేడియో ముఖ్యంగా ఉండి తీరాలి అది దుబారా కష్టంటే నేను ఎంత మాత్రం ఒప్పుకోను సరేనా ఇక బయలుదేరు ఎక్కడికి పిక్నిక్ కి నీ ఫ్రెండ్స్ అంతా డిఎస్ బస్ దగ్గర ఉన్నారు ఇదిగో 50 రూపాయలు ఖర్చు ఉంచుకో ఈ పిట్లో బట్టలు సర్దుకో అన్నయ్య ఏమిటిది ఈ డబ్బు ఎక్కడిది పెట్టి ఎక్కడిది నేను ఎక్కడ దొంగిలించలేదు అప్పు చేయలేదు సంపాదించాను పట్టుకొచ్చాను ఎలా సంపాదించాను మాత్రం అడగద్దు అన్నయ్య నీ సంపాదన ఎంతో నాకు తెలియదా నేను ఈ పిక్నిక్ వెళితే ఓ నెలలో రెండు నెలలో కాఫీ అయినా తాకుండా పస్తులు ఉంటా అటువంటిది ఏమీ లేదమ్మా ఇది అదనపు సంపాదన వద్దన్నయ్య ఆ పెట్టి చేసిరా వెళ్ళు చెల్లై నా మచ్చ తీర్చా అన్నయ్య నువ్వు రాణిలా 10 మంది స్నేహితులతో కలిసి వెళ్తుంటే చూడాలని ఎంతో ఆశపడి పట్టుకొచ్చానమ్మా నువ్వు పెట్టి బట్టలు కూడా సాకల దగ్గర ఉన్నాయన్నయ్య అవన్నీ నుంచి కూర్చున్నది టైం లేదు త్వరగా బయలుదేరాలి తొందరగా సెట్ తీసుకో అడ్డు చెప్పు చెల్లె ఇంట్లో ఉన్నాయిగా నీ బట్టలు తెచ్చేశాను 50 మైళ్ళు సైకిల్ మీద వచ్చావా నాకు బట్టలు ఇవ్వడానికి ఆడుతూ పాడుతూ వచ్చేసాను చెల్లయ్య మనము ఒక పిక్నిక్ ఎందుకు చేయకూడదా అనిపించింది రాత్రి దాకా బంక్ లో కూడా డ్యూటీ లేదు ఇంట్లో ఏం తాతలేదు అందుకని బయలుదేరి వచ్చేసాను ఇదిగోనమ్మా మంచి పాలకోవ నీ ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టు వస్తాను అన్నయ్య కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళకూడదు రెస్టా ఏమంత కష్టపడ్డానని వస్తా చెల్లై అసలైన సోదర ప్రేమను గురించి ఎప్పుడో పుస్తకాల్లో చదివాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను
నిన్న మొన్నటి వరకు నేను అంత కుర్రతనంగానే ఉండేవాడిని. ఒకనాడు చిదానంద స్వామి వారిని ఒక మహాజ్ఞాని ఉపన్యాసం ఇస్తున్నాడు. అడ్డు ప్రశ్నలు వేసి అల్లరి చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను. అయితే సభకు వెళ్ళిన వ్యక్తి వేరు, తిరిగి వచ్చిన వ్యక్తి వేరు. ఆ మహాజ్ఞాని నన్ను పూర్తిగా మార్చివేశాడు. ఒక్క చూపుతో ఇక్కడే ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో శిల్పాలకు 2000 సంవత్సరాల వయసు అంటారు. చూద్దా పదండి. రజనీదేవి, ఈ శిల్పం చూసారా? చాలా బాగుందండి. ఈ శిల్పాన్ని గురించి గుండెలు కరిగించే కన్నీటి గాథ ఒకటి ఉంది. ఇది చెక్కిన మహాశిల్పి ఒక పశువుల కాపరి. మొదట అతనికి శిల్పాన్ని గురించి ఓనామాలు కూడా తెలియవు. అతనికి ఒక ప్రేయసి ఉండేది. వారిద్దరి ప్రేమకు హద్దులు లేవు. పెద్దలు కూడా ఆమోదించారు, పెళ్లికి ముహూర్తం పెట్టారు. తీయని కలలు కంటూ పెళ్లి పీటల మీద కూర్చున్నాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ. కానీ అతని చెంతకు చేరింది ఆమె సేవ. ఏమైంది? ముహూర్తం ముందు గౌరీదేవికి తన కృతజ్ఞత తెలుపుకోవాలని పరిగెత్తింది. తిరిగి వస్తుండగా పాము కరిచింది. కొస ప్రాణంతో తూలుతూ వచ్చి అతని వడిలో వాలింది. ప్రేమ, దుఃఖం, నిస్పృహ ఒక్క తుదిచూపులో వలకపోసింది. ప్రాణం విడిచింది. అతనికి దూరమైపోయింది ఆమె. కానీ ఆఖరు గడియలో ఆమె మూర్తి అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. అప్పుడు పుట్టింది అతనిలో ఆ మూర్తికి శాశ్వతమైన రూపకల్పన చేయాలన్న కోరిక. శిల్పకళను అభ్యసించాడు, ఈ మూర్తిని రచించాడు. జీవితాంతం వరకు దీనికి అందాలు దిద్దుతూనే గడిపాడు. అయితే ఆ ప్రేమగాథ అంతటితో అంతం కాలేదు. ప్రతి శతాబ్దిలోనూ నాటి నుండి నేటి వరకు ఆ ప్రేమైక జీవులు తిరిగి తిరిగి పుడుతూ ఉంటారట. ప్రతి జన్మలోనూ ఈ ఆలయంలోనే, ఈ శిల్పం ఎదుటనే వారి ప్రేమ ఫలిస్తుందట. మొదటి జన్మలో వారికి అందకుండా పోయిన ప్రేమ ఫలాన్ని తిరిగి తిరిగి వారు అనుభవిస్తూ ఉంటారట. మీకు పునర్జన్మలో నమ్మకం ఉందా? ఏవో స్మృతులు నా మనస్సు లోపల తెరలను చీల్చుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ పల్లె, ఆ పెళ్లి పందిరి, ఆ పెళ్లి పీటల మీద నేను, నా ఒడిలో ఒక అపురూప సుందరి ముఖం. మా నాన్నగారిని ఒప్పించి త్వరలోనే నేను వివాహం చేసుకుంటాను. రజని! నిజంగా? ఇంతకన్నా వేరే రుజువు కావాలా? నిజానికి మన వివాహం ఇప్పుడే జరిగిపోయింది. లోకం దృష్టిలో జరగాలండి. మన ఈ కలయికకు ఆ దివ్య సుందర విగ్రహమే సాక్షి.
चलाई मूर्ण ना रोज इला गड़पार एम चूसर बंजा चसरा अदे चल नाग रोज ना वो लेदो इंत बेंगे इलागम्मा इलां पिल रेप अतारंटे वेता पद నాకు మధ్య దాపరికాలు ఉండడానికి వీల్లేదు आस्पत्रि पदमूडो का डाक्टर आपरेशन नि उपरा कारा आपरेशन चुरा चिल्ल की चपेन चपा विनावा नी संपादन की पन्न मंदिर साल गंड गे सारी तपकड़ा चुकानरा सारी रहा आयना ना का चूस्ते कलपे मन तलचुकुंटे साधिंचि तीरुतां ओरे वेर्रिपीनुगा नी देवतकि 10,000 विलुव पेट्टावु 100 रूपायलु नष्टपोयावु पापं आ मैक्रालु पोगोट्टुकुन्न दांट्लो ना नष्टं रवि अयिंदेदो अयिपोयि ఆ అమ్మాయికి మాత్రం అన్యాయం చేయకు పెళ్లి చేసుకో పెళ్ళ పాపిల్లనా ఒరే రాజు ఒక పువ్వులో తేనె తాగిన తర్వాత తేటికి ఇంకా పువ్వు మీద మోజు ఉండదురా రాస్కెల్ ఇంతకంతను అనుభవించకపోవలే అనుభవిస్తారా ఇంకా అనుభవిస్తాను వాసన బ్రహ్మచర్య దీక్ష వలన कुंडलिनी शक्ति प्रकोपिंची दीक्षितुनिकि अतीत शक्तुलनु प्रसादिंचुनु अदेट अला
అయినా ఇంత చల్లో ఈ అరుగు మీద పడకేమిటండి మీరు? గజగజ కొడుకుతున్న చల నాక అంటారేమిటి? పదండి లోపల పదండి. రండి లేచి. ఇరవై ఆరు నుంచి లేని సరి ఇవాళ వచ్చింది. అసలు అమ్మాయి పుట్టినప్పటి నుంచి నా పడక ఈ అరుగు మీదనేగా. నీ వయసులో చదువుకోక మన్ను కొట్టుకోనాని ఇప్పుడేమిటండి బ్రహ్మచర్యం? పెళ్లిగాక ముందైతే ఏమైనా అర్థం ఉండేది. అప్పుడు తోచలేదు, ఇప్పుడు పుట్టింది బుద్ధి. పాపం చేదు వేశారు కదా పెళ్లి చేసుకుని. పాలు నేను పట్టిస్తా ఉండండి, ఎంత చిక్కుపోయారో చూడండి. నెమ్మది తాగండి. ఎవరో తలుచుకుంటున్నా, ఇంకెవరు? మీ మేజర్ గారే తలుచుకుంటున్నా. ఉండండి, సరిగ్గా కూర్చోండి. కాళ్ళు తాపండి, కాళ్ళు పట్టాను. అయ్యో కొయ్యో నీ ఏమండి అమ్మాయి పెళ్లి సంగతి ఏమి ఆలోచించారు? కానీ ఏ అవని ఇంకెంత, రెండు నెలలు అయ్యపోయిందిగా. మేజర్ గారికి మన అమ్మాయి అంటే ప్రాణం. మీరు వెళ్ళి అడిగితే వాళ్ళ శ్రీకాంత్ తప్పకుండా చేసుకుంటారు. ఏమండి మంచి సందర్భంగానే ఉంది, ఆయనేమో లక్షాధికారి, నేనేమో మాజీ స్కూల్ టీచర్ని, ఏ ముఖం పెట్టుకుని అడగమంటావే? నీ ముఖానికి ఏమండి, మంచి సందర్భంగా ఉంటేను. అడగడానికి మీరు మొహమాట పడతారు కానీ అడిగితే ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. అడగడానికైనా సందర్భం ఒకర్లే, మీ సందర్భం మండిపోను. వాళ్ళైనా అంత కట్నాలు కానుకల కోసం ఎగబడే రకం కాదండి. ఎలా అయినా మన అమ్మాయిని ఇంట్లో పడేస్తే సుఖపడుతుంది. పైగా ఏడు చోడు లక్షణంగా కుదిరాయి. మహాముచ్చటగా ఉంటుంది వాళ్ళని చూస్తూ ఉంటే. మీకు తెలీదు, రోజు అమ్మాయిని ఊరుబయటికి తీసుకెళ్లి సైకిల్ కూడా నేర్పుతున్నాడు. Oh.
బాలా అంత రెడీ మామయ్య గారు గణపతి ఆ జున్ను మినపరొట్టి తేనె పానకం అన్ని తీసి టేబుల్ మీద పెట్టు అబ్బాయిలు వచ్చే టైం అయ్యింది రవి మాకు ఎవరికి మిగసడిలాగా ఉంది మినపరొట్టి అందులో తేనె పానకం కూడా ఉంది ఐదేళ్ళప్పుడు ఎవరికి తెలియకుండా ఓ పెద్ద మినపరొట్టె ఓ గిన్నెడు తేనె పానకం తినేసి రెండు రోజులు బాధపడ్డాడు మావయ్య రైలు వచ్చింది నాన్న కానీ మన రవి రాల గణపతి ఆ మినపరొట్టె తేనె పానకం జున్ను అన్ని అవతల పారాయి రవి లేకుండా ఈ ఇంట్లో వాటిని ఎవరు తినడానికి వీల్లేదు నాన్న వద్దు వాటి కోసమే స్టేషన్ నుంచి పరిగెత్తుకొచ్చాను నువ్వు వచ్చావో నాకు ముందే తెలుసురా వట్టిది నాన్న రవి రాలేదనగానే మీ మొహం ఎంత దిగాలు పడిపోయిందో నేను చూడలేదనుకున్నారా బ్లైండ్ బాలా నేను నాటకమాడిన సంగతి కూడా గ్రహించలేకపోయాడు వాడు ఒరే శ్రీ వంద గజాల దూరంలో అడుగులు చప్పుడు విని చెప్పగలనురా ఎవరు వచ్చారో సరే మా ఇద్దరిలో ఒకళ్ళు మీ దగ్గరికి నడిచొస్తాం ఎవరో చెప్పుకొని చూద్దాం గుడ్ ఈవినింగ్ మిస్టర్ మన్మధరావు మన్మధరావు కాబట్టి ఈజీగా కనిపెట్టగలిగాను మీ ఇద్దరిలో ఎవరన్నా అయితే నాకు చాలా కష్టం అయిపోయి ఉండేది మీ ఇద్దరు అడుగులు ఒకలాగే వినిపిస్తారా నాకు మన్మధరావు మినపరొట్టెలా మనకు పడదే నిషిద్ధం అలా వీల్లేదు ఏమన్నా వికటిస్తే కోమయ్య మాత్రం ఉండనే ఉన్నాయిగా ఈసారి వేణీళ్ళు నేను ఇప్పిస్తాను మైసూరు నుంచి వచ్చింటుంది తినవాయి మాట్లాడుకుంటా తేనె పానకం ఏమంటారా మా తీయగా ఉంది వేరే తీపెందుకండి ఇంత ఆనందంలో కాంతకు వచ్చి పిలుస్తారా ఏమిటి ఊరెళ్ళారా పోనీ వారి అడ్రస్ చెప్పగలరా Thank you.
ఎందుకిలా వచ్చావ్ చలాయ్? ఓ ఫ్రెండ్కి అర్జెంటుగా ఫోన్ చేయాల్సి వచ్చింది. నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. పద బాలా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? కుర్రతనం నీకు ఇష్టం లేకపోతే ముఖం మూరేడు పొడుగ్గా పెట్టాలి. పెట్టు పెట్టు. బాలా, ఉత్తరాల కన్నా ముందు ఇవ్వవలసింది ఇంకొకటి ఉంది. ఏమిటది? చేగుడిలు మా అమ్మ చేత స్పెషల్ గా చేయించి తీసుకొచ్చాను ఇన్స్పెక్టర్ గారికి ఇష్టమని. బాలా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? శ్రీ, ఇప్పుడు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నానో తెలుసా? నిన్ను ఓడించేయగలను. స్లో సైక్లింగ్ అయినా సరే, ఫాస్ట్ సైక్లింగ్ అయినా సరే. స్లో సైక్లింగ్ మంచిదిలే, అందరికి క్షేమం, కొందరైనా బ్రతుకుతారు. ఏంటన్నా చూస్తున్నా, ఎనీ బ్యాడ్ న్యూస్? అబ్బే, ఈ ఉత్తరం ఎవరు రాశారా అని చూస్తున్నాను. శ్రీకాంత్, నీకే ఫ్రమ్ రజని. ఓహోహోహో, ఎవరో గర్ల్ ఫ్రెండ్ రాసి ఉంటుంది. నువ్వు ఏకాంతంగా చదువుకో, నా కాలేజీకి టైం అయింది. టాటా. హాయ్ చెగోడీలు, వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అన్నయ్య. నా దగ్గర కొంచెం చెప్పాను. అయితే నేనే అన్నయ్య, రజనీకాంత్ రావు అని నా ఫ్రెండ్ ఒకడు. నేనంతా చదివాను అన్నయ్య. పైకి చదువు. మీ హాస్టల్కి ఫోన్ చేసి మీ అడ్రస్ కనుక్కున్నాను. లేడీ డాక్టర్ నా అనుమానం దృఢపరిచింది. మా అన్నయ్యకి నా మీదే పంచ ప్రాణాలు. ఈ రహస్యం అతని దగ్గర నుంచి దాచలేదు. మీరు ఈ ఉత్తరం తంతిగా భావించి తక్షణం రావాలి. మనకు పెళ్లి అయిపోయిందని మా అన్నయ్యతో చెప్పాలి. ఆనాడు మీరు ఇచ్చిన ఉంగరాన్ని చూసుకుంటూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మీ రజని ఎవరు? అమ్మాయి ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది, బాగా పాడుతుంది. మేమంతా కలిసి బీహార్ క్షామనిధికి నాటకాలు వేశాం. అప్పుడు పరిచయం అయింది. రజని రేడియోలో పాడింది కదూ? పాడింది అన్నయ్య. డోంట్ వరీ, నేను ఆవిడకి అన్యాయం చేయను. తమ్ముడు అన్నయ్య, బీ ఏ గుడ్ బాయ్. అలాగే అన్నయ్య, మెడ్రాస్ వెళ్ళగానే అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను. డబ్బు పారేస్తే ఆడపిల్లకి ఇలాంటి అవాంతరాలు తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదా నీ ప్లాను? నీతికి, నిజాయితీకి, న్యాయానికి ప్రతిరూపమైన మేజర్ చంద్రకాంత్ రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు అనవలసిన మాటేనా ఇది? అన్యాయం చెయ్యను అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకున్నాను. ఆమె స్థితిగతులు నీకు తెలియవన్నయ్య. నా భార్య కావడానికి ఆమెలో ఏ అర్హత లేదు. ప్రియురాలు కావడానికి మాత్రం పనికొచ్చిందే. అది కాదన్నయ్య, నాన్నగారికి ఈ సంగతి తెలిస్తే కాల్చి పారేస్తారు. రవి, అంతకంటే ముందే నీ ఎముకలు పచ్చడి చేసి నీ చేత ఆ పిల్ల మెడలో తాళి కట్టించకపోతే నా పేరు శ్రీకాంతే కాదు. అన్నయ్య అవును, దిగులు పడద్దని, మద్రాసు రావడంతోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని ముందు ఆ పిల్ల కుతో రా. రవి, రాస్తావా? ఇప్పుడే నాన్నగారితో చెప్పమంటావా? అది కాదన్నయ్య, ఈ చిన్న విషయానికి ఇంత తగ్గిన బద్దం ఎందుకు? రవి, శ్రీ, ఏమిట్రా గొడవ? ఏమీ లేదు నాన్న. ఉత్తరం ఒకటి వచ్చింది, దాని మీద ఫ్రీ అని రాసింది. కొంచెం దూరంలో కాంతం ఉంది, అది ఎవరితో తేలక. ఫ్రీ అంటే మిస్టర్కు బదులుగా రాసి ఉంటుంది అనుకుంటున్నాను. కింద సంతకం ఎవరుంది? రజని అని ఉంది నాన్న. ఆ పేరు గల స్నేహితులు నాకెవరూ లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏదే ఉత్తరం ఇదిగో నాన్న. నేను కాంతినేగా, మేజర్ చంద్రకాంత్. ఇది నాకైనా అయి ఉండొచ్చు. ఈ ఉత్తరం ఏ కాంతదో తెలియదాకా నా దగ్గరే ఉంచుతాను. కమ్మటి వాసన వస్తుంది చేగోడిలా. అవునన్నా, కాలేజీకి వెళ్తూ బాల చేయండి.
And the precise date. Precise dates at which they successively appeared have given rise to. Yeah? Yeah, it is our Rudon Aglaya. Say you do point. Yeah, Tandy, my chin up and I got through my resort to put on it. Said put on it. You put it out to the other. I'm going to follow. Yeah, Tandy, we got a man. పొద్దున్నే వచ్చావు ఇవాళ కాలేజ్ లేదమ్మా సెలవులు ఇచ్చారు ఎల్లుండి నుంచి పరీక్షలు ఇంటి దగ్గర చదువుకుందా అంటే అరుగు మీద పిల్లల గోల నూతి దగ్గర అమ్మా నాన్న గొడవ నూతి దగ్గర ఇవాళ మా నాన్నకి తలంట్ ఓ ఒక్క తలంట్ అయితే పర్వాలేదు కురుక్షేత్రమే అవును గాని మీ అమ్మగారు నాన్నగారు ఇలా కీచులాడుకోవడం ఏం బాగోలేదమ్మా నువ్వన్నా కాస్త సరి చెప్పకూడదు తగాదా తీర్చడం ఎవరితరో మావయ్య గారు చెవులో నూనె పోస్తూ అంది మా అమ్మ చెవులు ఆరిపోయి నేను చెప్పేది ఏది మీకు వినపట్టం లేదు అని మంచి సందర్భంగా ఉంది అన్నాడు మా నాన్న మరి మేజర్ గారిని అడగమంటే అడగరెందుకని అంది మా అమ్మ ఏమని అడగను అన్నాడు మా నాన్న చెవిలో నోరు పెట్టి అరిచినట్టుంది మా అమ్మ మన అమ్మాయిని వాళ్ళ శ్రీకాంత్ చేసుకోమని అని అయ్యో అని అరిచాడు మా నాన్న ఏ లేదు మేడ కొంచెం విరిగిందిలే అన్నాడు అవును గాని మన అంతస్తు ఏమిటి వాళ్ళ అంతస్తు ఏమిటి ఏదో పేదవాడిని కదా అని ఆదరిస్తున్నాడు ఆ మహానుభావుడు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఆయన రిటైర్డ్ మేజరే ఇక డబుల్ బ్యారల్ గన్ తీస్తాడు ఇంకా అరుగు మీద పిల్లల భజన మాస్టర్ మాస్టర్ మెట్టంకాయ మాస్టర్ పెళ్ళం ముళ్ళంకాయ మీ నాన్నగారు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కావాలి నేను ఆయన కన్నా పై అంతస్తు వాడిని నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అయితే నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్ ని అంతే అయితే అయితే ఆయన అడిగితే అడిగితే ఒక్కటే సమాధానం చెప్పేవాడిని మాస్టరు బాలరత్నం లాంటి పిల్ల అంత మంచి కోడలు నాకు దొరకడం నా అదృష్టం కానీ ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు నా బిడ్డలు నాకు కూడా చెప్పకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళని నా కోడళ్ళగా ఎంతో ఆనందంతో స్వీకరిస్తాను మా శ్రీ ఒప్పుకుంటే చాలు అని చెప్పుకునేవాడు నాన్న ఒక విషయం న్యాయంగానే చెప్పారు మీరు మరొక విషయం మాత్రం మర్చిపోయారు ఏమిటది ఒక స్త్రీ ఒప్పుకుంటే చాలదు నాన్న కుమారి బాలాత్రిపుర సుందరీదేవి గారు కూడా ఒప్పుకోవాలి నీ ఎదురుగుండానే ఉందిగా నువ్వే అడుగు బంగారు కలలే దాగున్నది అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది చిరుగాలిలా
చెల ఏరులాగా చెలరేగే తీయని పర్వం ఏమన్నది చిరుగాలిలాగా చెల ఏరులాగా చెలరేగే తీయని పర్వం ఏమన్నది నాయదలో తేనెలు చిలికే నీ జడలో మల్లెలు పలికే నాయదలో తేనెలు చిలికే ఆరే నేడే నేడే రానున్నది ఓ అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది బంగారు కలలే దాగున్నది పెళ్లికి ఏమంత తొందర వచ్చింది? అదేటమ్మా, నీ పెళ్లి కాకపోతే నాకు ఇంకా సాధించాల్సింది ఏముంది? నేను ఒక మంచి ఇంట్లో పడేయాలి. నా జీవితానికి అదొక్కటే లక్ష్యం. అన్నయ్య, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. రాత్రి పగలు నిద్రాహారాలు లేక నరిగిపోతున్నా. ఈ నెల రోజుల్లో చిక్కి సగమైపోయావన్నయ్యా. ఇంకెంత కష్టపడ్డా ఒక్క నెల సెలవు, ఒక్క నెల. నిన్న అత్తారింటి పంపించాక అన్ని పనులు మానేసి హాయిగా నిద్రపోతా. మళ్ళీ నీ పురిటిగా లేవటం. గణపతి రవి ఇంకా రెడీ కాలే? ట్రైనింగ్ టైం అయింది. ఎన్సీసీ యూనిఫారం వేసుకోమన్నారు కదా, తమరు మార్చుకుంటున్నారు. హలో, ఎస్ ఫోనోగ్రామా? శ్రీ శ్రీకాంత్ గారికి. ఎక్కడి నుంచి గణపతి? మెడ్రాస్ నుంచి అంటండి. సిట్యుయేషన్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ రజని. మొన్న ఆ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది, ఇప్పుడు టెలిగ్రామ్. గణపతి, ఆ ఉత్తరం నా డ్రాయర్లో ఉండాలి, తీసుకురా. ఎస్ సార్. బాబు ఉత్తరం చదువు గణపతి.
గణపతి ఉత్తరం నేను చదువుతాను కానీ నువ్వు వెళ్ళి మన రవి సామాన్లు తీసుకురా. ఎస్ సార్. మై డియర్ మిస్టర్ కాంత్. చదువు అనుమానిస్తావే? ఏ లేదు నాన్న, హ్యాండ్ రైటింగ్ కాస్త గజిబిజిగా ఉంది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరిచ్చిన ఉంగరం తాకట్టు పెట్టి మా వారి ప్రాణం కాపాడుకున్నాను. మా వారిని మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. మీ స్నేహితుని కోసం ప్రాణమన్నా ఇస్తారు మీరు. మీకోసం వాకప్ చేస్తే పరీక్ష సెలవుల్లో ఇంటికి వెళ్లారని తెలిసింది. అందుకే ఈ జాబు రాస్తున్నాను. మా వారి పరిస్థితి ప్రమాదిస్తే ఆపరేషన్ చేయాలట. అవసరమైతే మీకు టెలిగ్రామ్ ఇస్తాను. మీరే మా పైలట్ దైవం. రజని. ఆ ఉత్తరం ఏది? ఇదిగో నాన్న. ఇంటి నంబరు సరిగ్గా ఉంది, అడ్రస్ సరిగ్గా ఉంది. ఈ ఉత్తరం ఇద్దరు ఎవరికో ఒకరికి వచ్చి ఉండాలి. నాది కాదంటే నాది కాదంటారే? ఉత్తరం నాదేనన్న. నీతో చెప్పడానికి భయం వేసింది. సుబ్బారావు అని నాకు స్నేహితుడున్నాడు. పాప అతను చాలా భేదవాడు. అతని భార్య రజని. అకస్మాత్తుగా అతనికి క్యాన్సర్ వచ్చింది. నా దగ్గర డబ్బు లేకపోతే ఉంగరం ఇచ్చాను. యూ ఫూలిష్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ స్నేహితుడు కష్టం వస్తే హెల్ప్ చేయడం నీ డ్యూటీ. గణపతి మనీ బ్యాగ్ తీసుకురా. ఎస్ సార్. పాపం రజని టెలిగ్రామ్ కూడా ఇచ్చింది. సిచ్యుయేషన్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. టెలిగ్రామా? డోంట్ వరీ, హీల్ బి ఆల్ రైట్. మే గాడ్ బి కైండ్ టు హిమ్. గణపతి సార్. ఇదిగో సార్ రవి, అందులో 1000 రూపీస్ ఉన్నాయి. నీకు కావాల్సింది తీసుకో. ఒక 100 చాలు నాన్న. సరిపోతుందా? అవసరమైతే మళ్ళీ రాస్తాను. రైట్, యాజ్ యూ ప్లీజ్. తీసుకుని మళ్ళీ డ్రాయర్లో పెట్టి. అలాగే నాన్న. ఎన్సీసీ యూనిఫామ్ వేసుకోలేదే? అది అది ఐరన్ చేయలేదు నాన్న. ఇట్స్ ఆల్ రైట్ రవి. ఈ షోల్డర్ మీద 3 స్టార్స్, ఈ షోల్డర్ మీద 3 స్టార్స్ సంపాదించాలి నువ్వు. నేను నా చేతులతో తడిని చూసుకొని ఆనందించాలి. ఆ అర్హత నువ్వు సంపాదించాలి. యూ మస్ట్ డిజర్వ్ దెమ్. యూ విల్ డిజర్వ్ దెమ్. యా మై సన్, నా బిడ్డ నాయన. రవి. ఏం రవి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏదైనా కాని పని చేసావా? నో నా, నా బిడ్డ ఎన్నడూ కాని పని చేయడు. నాన్న, ట్రైన్ టైం అయింది నాన్న. ఎస్ రవి, హరి అప్ హరి అప్. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు. 10 లంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు. 10 లంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. నేనైతే ఆకు కొమ్మ,
తానైతే వెన్నెల వెల్ల నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెల్ల పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది తల్లి కోవెల్లో తిరిగే పాటల గువాన చెల్లి కోవెల్లో వెలిగే దీపం దేవి మా తల్లి కోవెల్లో తిరిగే పాటల గువాన చెల్లి గువ్వంటే గువ్వ కాదు గొరవంక గాని వంకంటే వంక కాదు నెలవంక గాని మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది ఇంకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా మేడంటే మేడ కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది పొదరిల్లు మాది చెల్లై నీకు మంచి సంబంధం చూశానమ్మా అంతా కుదిరిపోయినట్టే మన గోవిందుకి కావలసిన వాళ్ళ కులాడి అమ్మే పెంచాడు అదేమిటన్నయ్యా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏం చెల్లై నీకు నచ్చిన పెళ్లి కొడుకు తీసుకొస్తాడమ్మా మీ అన్నయ్య కుర్రాడు ఉంటాడు మంచి కళగా ఉంటాడు నువ్వే చూస్తావుగా ఎల్లుండి వాళ్ళు నేను చూడటానికి వస్తున్నా ఈ మాట చెప్పు అదే వచ్చాను వస్తాను ఉంటాను శ్రీ ఏనన్నా బజార్ వెళ్ళి ఒక జామారు రెండు చీరలు అర్జెంటుగా తేవాలి ఏమిటి నన్ను విశేషం మన మన్మధరావు గారికి ఆయన భార్యకి బాలకి ఇవ్వాలి నాన్న ఈ తాంబూలాలు తంతులు మీకు అసలే నచ్చవే మీరే తెమ్మంటున్నారేమిటి శ్రీ రెండు కుటుంబాలు కలిసేటప్పుడు ఏ ఒక్క కుటుంబ ఇష్ట ప్రకారం అన్ని విషయాలు జరగడం న్యాయం కాదు అందులోనూ మన మన్మధరావు గారు ఆయన భార్య కాస్త పాతకాలపు మనుషులు వాళ్ళని సంతోష పెట్టడం మన డ్యూటీ శ్రీ నా మనీ బ్యాగ్ తీసుకురా అలాగే నాన్న గణపతి కాఫీ టిఫిన్ రెడీ అయ్యా కాఫీ టీ కాసిన తయారవుతుంది సార్ తొందర కానీ తొందర తాళాలి బ్యాగ్ ఇది ఇటు ఖాళీగా ఉంది ఖాళీగా ఉందా 900 రూపాయలు ఉండాలి మొన్న 1000లోను రవి 100 తీసుకున్నాడు ఓ రవి తీసుకున్నాడా వాట్ యు మీన్ ఏమండి ఉద్దేశం ఏం లేదు నాన్న తీసుకున్నాడా అన్నాను అంతే ఆ ఆడలోనే తెలుస్తుంది నీ అభిప్రాయం వాడే తీసుకుంటాడని నీ అనుమానం ఎంత కావాలిస్తే అంతా తీసుకోమన్నారు 100 రూపాయలు చాలున్నాడు ఏ నాతో చెప్పి 1000 రూపాయలు తీసుకోవచ్చుగా దొంగతనం చేసే క్రమం ఏంటి వాడికి పోనీయండి నాన్న నా దగ్గర డబ్బుంది బట్టలు నేను కొనుక్కు వస్తాను అసలు ఇందులో డబ్బు ఏమైంది ఐ మస్ట్ ఫైట్ అవుట్ రవి తీయలేదు నేను తీయలేదు నీకు తీయవలసిన అవసరం లేదు మన ముగ్గురు తీయకపోతే ఇందులో డబ్బు ఎలా మాయమైంది అసలు ఈ బ్యాగ్ హ్యాండిల్ చేసింది ఎవరు రవి నేను నువ్వు గణపతి గణపతి నాన్న ఇలా రా గణపతి వెళ్ళి పని చూసుకో నాన్న ఆ డబ్బు నేనే తీశాను అంత డబ్బు నీకు ఎందుకు కావాల్సి వచ్చింది అవసరం వచ్చింది అదే ఎందుకని పెద్దలకు చెప్పడానికి వీల్లేని అవసరాలు చిన్నవాళ్ళకి ఎన్నో ఉంటాయి నాన్న
అందుకని నాతో చెప్పకుండా నా డబ్బు తీస్తావా మీ డబ్బు నాది కూడా అనుకున్నా అడగవలసిన అవసరం లేదనుకున్నాను శ్రీ నువ్వు చేసింది దొంగతనం దండన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను దండన 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 చేసింది దొంగతనం దానికి తలతిక్క సమర్థం శ్రీ నీ పోలీస్ ఆర్గ్యుమెంట్స్ కి తప్పిపోయే వాడిని కాదు నేను ఐ యామ్ ఎ జడ్జ్ ఇన్ ది రియల్ సెన్స్ నువ్వు చేసిన నేరానికి ఈ శిక్ష చాలదు నీకు నాకు మధ్య వారం రోజులు మాట్లాడలేవు ఐ విల్ నాట్ స్పీక్ టు యూ ఫర్ 7 డేస్ నాన్న నాన్న అంత పెద్ద శిక్ష నేను భరించలేను మీ ఇష్టం చీట్లు కొట్టి తిట్టండి गणपति बटल पंपगार तो गणपति बटल पंपे चाल तन रावे రండి మనోహరరావు రండి మేజర్ గారు మీరు ఏదో గొడవలో ఉంటున్నారు మరో రోజు అవకాశంగా దానికి దీనికి ఏం సంబంధం లేదండి రండి కూర్చోండి కూర్చోండమ్మా అలాగే గణపతి కాఫీ టిఫిన్ తీసుకురా సార్ ఐ యామ్ సారీ మనోహరరావు గారు మీరు వచ్చేసరికి మేము చిన్న అగ్లి సిచువేషన్ లో ఉన్నాం ఏం జరిగింది మామయ్య గారు ఏమీ లేదమ్మా ना बैग लो रूपये श्री ने चूसकने दाका आ संगति ना तो चपने लगे पैगा तिख सामान मदलपेटा एवर की चपावल अवसर लेद नाको अवसर वीसाट अभी अति रहस्यम इंकाद अना तरवा वाड़ चूसा कोपम अंतन सार गणपति अम्मा की अम्मगार की अंदर की सर चेवे बाला ఇప్పుడే వస్తాను మామయ్య గారు ఎక్కడికమ్మా పెద్దవాళ్ళకి చెప్పడానికి వీల్లేని రహస్యాలు చిన్నవాళ్ళకి ఎన్నో ఉంటాయి వెళ్ళిరా తల్లి మేజర్ గారు తమతో వియ్యం పొందే అదృష్టం మాకు ఈ జన్మలో కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు తమరేం అనుకోకపోతే ఏదో చంద్రుడికి ఒక నూలు పోగనట్టు అంత సందర్భంగా ఉండదనుకోండి నన్ను ఇంతగా ఎరుగుండు కూడా మీరు ఎందుకు ఇలా సంకోచిస్తున్నారు విషయం చెప్పండి తమరి దయతో స్వీకరిస్తే ధన్యుడి బొమ్మ లక్ష్మీ బొమ్మ మట్టితో చేసింది మట్టి నిజమైన లక్ష్మీ మన్మధరావు గారు నాకు ఎంత డబ్బున్నా ఇంత విలువగల బహుమానాన్ని నేను మీకు ఇవ్వలేను మన్మధరావు గారు శ్రీ నీతో ఏకాంతంగా మాట్లాడాలి బాల ఈ వేళొద్దు ప్లీజ్ కాదు ఇప్పుడే నేను కొన్ని ప్రశ్నలు అడగాలి నేను డ్యూటీ మీద ఉన్నాను శ్రీ నేను డ్యూటీ మీదే వచ్చాను ఆ రికార్డ్ రూమ్ లోకి వస్తావా ఇక్కడే అడిగేమంటావా శ్రీ మీ నాన్నగారి బ్యాగ్ లో 1000 రూపాయలు ఎందుకు తీశావు అవసరం వచ్చింది ఏమిట అవసరం ఎవరికి చెప్పకూడని అవసరమా రజని రాసిన ఉత్తరం చదివినప్పుడు అసలు సంగతులు దాచి అబద్ధాలు కల్పించి చదివా బాల ఆ ఉత్తరంలో ఏముంది ఆనాడు వచ్చిన టెలిగ్రామ్కి అర్థం ఏమిటి బాల ఇప్పుడు నేను ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేను నాతో చెప్పకూడని రహస్యాలు ఉన్నాయా ఆ రహస్యాలు మరొక వ్యక్తికి సంబంధించినవి అవి బయట పెట్టే హక్కు నాకు లేదు బాల నా మీద నీకు నమ్మకం లేదా నా మీద నీకు నమ్మకం ఉంటే నీ మీద నాకు ఉంటుంది
दी दाचुद मन तरह पौरपा सहज नवे तप तरस श्री तप तरच नी दाश्री నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి నన్ను బాధపెట్టకు ఇప్పుడు నన్ను ఏమ అడిగినా ఏమీ చెప్పలేను నేను ఏమీ చెప్పలేను శ్రీ మీ నాన్నగారు నీతో వార రోజులే మాట్లాడనన్నారు నేను ఇక నీతో ఎందుకు మాట్లాడను ఇక కొత్త బట్టలు అవసరం లేదు నిశ్చితార్థం జరగదని మీ నాన్నగారికి ఫోన్ చేసి గణపతి బజార్లో కనిపించాడు మీకేం కావాలో చెప్తే నేను ఇస్తా నాకెవరు సహాయం అక్కర్లేదు దొరికింది సహాయం లేకుండా దొరికింది దొరుకుతుంది దొరుకుతుంది చేతికి అందేలా దగ్గరగా పెడితే బాబు మీ పై గణపతి ఒక గుడ్ న్యూస్ మంచి శుభవార్త నువ్వు వింటే నిజంగా ఎగిరి కలిపేస్తావు చెప్పు పెద్ద బాబు తొందరగా చెప్పు పెద్ద బాబు చెప్పనా చెప్పమంటావా గణపతి చెప్పు గణపతి తొందరగా చెప్పమను ఇంకా 7 రోజులు పూర్తి కాలేదని చెప్పు గణపతి 7 రోజులు శిక్ష నేను వేసిందేగా 4 రోజులు తగ్గించని చెప్పు గణపతి నేను తగ్గించుకోలేనని చెప్పు గణపతి చెప్పకుండానే వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు కదా చూసావు గణపతి శుభవార్తలు చెప్పి నన్ను ఊరించి చెప్పకుండా వెళ్ళిపోయాడు స్వామి వెంకటరమణ నాకు ఈ ప్రమోషన్ రావడానికి కారణం నీ కటాక్షం మా నాన్నగారి ఆశీర్వాదం శ్రీ 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 నాన్న శ్రీ నాన్న అయితే నీ రాసిన ఉత్తరం ఇచ్చిన టెలిగ్రామ్ అందనే లేదా నీతోడు అందితే తిరిగి ఉత్తరం రాయను పోనివ్వండి ఇప్పటికైనా దొరికాను మీరు వెంటనే ఇంటికి రావాలి మన పెళ్లి ఎప్పుడు అయిపోయింది నాన్నయ్యతో చెప్పి నాకు ఈ నరక బాధ తప్పించాలి నా కోసం ఎవరో పెళ్లి వాళ్ళని తీసుకొచ్చాడు వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు రవి మీరు వెంటనే ఇంటికి రావాలి రజని వెరీ గుడ్ పెళ్లి కొడుకు నువ్వు నచ్చావంటే నీ సమస్య నా సమస్య రెండూ పరిష్కారం అయిపోతాయి మీరేనా ఆనాడు శిథిలాలయంలో అన్ని ప్రమాణాలు చేసిన మీరేనా ఈనాడు నీచంగా మాట్లాడుతున్నది రజని ఆవేశపడి లాభం నిదానంగా ఆలోచించుకుంటే నీకే అర్థం అవుతుంది ఆనాటి పరిస్థితులు యవన ఉద్రేకం మనల్ని ఇద్దరిని గుడ్డివాళ్ళం చేశాయి ఏదో పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే మంచి అవకాశం లభించింది అవకాశం మసిబుగ్గును పాలతో కడిగినా దాని మాలిన్యం పోదు నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే నా కళంకం అమాయక జీవితాన్ని కలుషితం చేస్తుందే కానీ తొలగిపోదు రజని అవును తప్పు మీ ఒక్కరిదాన్ని అండలేదు ఇద్దరం తప్పు చేశాం ఇద్దరం బాధ్యత వహించాలి నా గురించి నాకే విచారం లేదు కానీ పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి కాక తప్పదు ఆ బిడ్డకు అన్యాయం చేయకండి ఆ బిడ్డ మీ బిడ్డ కూడా నన్ను మర్చిపోకండి రజని 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 మీ అన్నయ్య మాట విన్నావంటే నీకు పెళ్లి జరుగుతుంది నా బాధ్యత తీరుతుంది ఇది నీకు నా పెళ్లి కానుక ప్రసారం అయ్యాక
మా అడ్రస్ కోసం 1000 ఉత్తరాలు వచ్చేటండి రేడియో స్టేషన్ కి ఆ అడ్రస్ మాత్రం ఇవ్వదన్నాను రేడియో వాళ్ళకి పరిచయోదరండి చలాకి ఉత్తరాలు చూసుకుంటుందా పరిస్థితి దొరుకుతుందా అమ్మాయి ఇంకా తయారవుతుందా లేదండి గుడికి వెళ్ళింది వచ్చేస్తుంటుంది తొందరగా రావాలి అదే నాకే సలహా చూస్తావు నిన్ను చూడటానికి వాళ్ళు వచ్చి కూర్చుంటే అలాగే అన్నయ్య పెళ్లి కూతురులా ముస్తాబై రావాలి అలాగే అన్నయ్య అదేమిటి చెల్లై ఏడుస్తున్నావు అన్నయ్య నీ దగ్గర నుంచి నేను దూరం అయిపోతున్నాను కదా పెళ్లికి ఇంకా ముహూర్తం అయిన పెట్టండి అప్పుడే అప్పగింతల దగ్గరికి వచ్చేసినట్టు అలా దిగులు పడతావేటమ్మా అవును అప్పగింతల దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తోంది అన్నయ్య నా కోసం బ్రతికావు నా కోసం నీ సుఖాలన్నీ దూరం చేసుకుని రాత్రి పగలు కష్టపడ్డావు నేనేం చేసినా నా సంతోషం కోసం నా సంతృప్తి కోసం చేశానమ్మా నువ్వు వెళ్ళకపోతే నా బ్రతుకి ఇంకా అర్థమే ఉంది ఈ సంతోషం మేము నువ్వు కంటతడి పెట్టకూడదు కంటతడి పెట్టకూడదమ్మా కంటతడి పెట్టకూడదు కంటతడి పెట్టనన్నయ్యా సరే కానీ ముందు పెళ్లివారి కాఫీ కలిపి పాలు విరిగిపోయాయన్నయ్యా పాలు విరిగిపోతే పనికిరావే అవును పనికిరావు సరే కాఫీ సంగతి నేను చూసుకుంటా కానీ ముందు నువ్వు తయారవు అన్నయ్య ఇది ఒట్టి బేలగుండండి అప్పుడే అత్తారింటికి వెళ్ళిపోయినట్టు ఒక్కటే ఏడుపు సినిమా ప్రొడ్యూసర్ పట్టాయండి ఎలా పట్టాడో కానీ మా అడ్రస్ తను సినిమాలో పాట పాడితే పాటకు 300 రూపాయలు ఇస్తానట బిఏఏ దాకా ఇంటి ఛాయలకైనా రానివద్దని అందరికీ చెప్పేశాను ఆ రేడియోలో పాట ప్రసారం చేయమని ఎన్ని 100 ఉత్తరాలండి ఇవాళ మళ్ళీ ప్రసారం చేస్తున్నారు కాసేపట్లో వస్తుంది అమ్మాయిని తీసుకొస్తావు బాబు అలాగేనండి చలై చలై ఇంకా తయారవలా త్వరగా రావాలి నీకు నాకు మధ్య దాపరికాలు ఉండకూడదు నేను గర్భవతిని దైవ దృష్టిలో నా భర్త నన్ను నిరాకరించాడు మలినమైపోయిన స్త్రీత్వాన్ని మరొకరికి అర్పించలేను ఆనాటి శకుంతలను తల్లి మేనకాదుకుంది ఈనాటి శకుంతల
అమ్మ ఒడిలోకి పోతుంది నీ అనురాగానికి అర్హత లేని నీ చెల్లై గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గోరింకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళిపోతే గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులై రవి ఈ పాపం నీదిరా నీ రాక్షసత్వానికి రజిన అన్యాయంగా బలైపోయి చూడరా ఆ రోజున ఆవేశంలో నేను పంది వేసి నిన్ను రెచ్చగొట్టకపోతే ఈ దారుణం జరిగేది కాదు ఈ పాపంలో నాకు పాలింది నాకు నోరు మీరా నిన్ను భగవంతుడు ఒక్కనాటికి క్షమించడు రవి చెన్నై నా గుండెల్లో చిచ్చు పెట్టి వెళ్ళిపోయిన ఇంట్లో అంగుళం అంగుళంలోనూ చెల్లాయి స్మృతులు అల్లుకుపోయిన ఇంట్లో నీ చెల్లాయికి అన్ని ఇచ్చావు కానీ అవమానాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మాత్రం ఇవ్వలేకపోయి అందుకోసం నేను బ్రతకన్నావు ఆమె పోయినా నువ్వు బ్రతికే ఉన్నావు లేదు లేదు నేను బ్రతికలేను నా లోపలంతా చచ్చిపోయింది గడ్డ కట్టుకుపోయింది నాకు కన్నీరు కూడా రాదు లేదు నాకేం పిచ్చెక్కలేదు గోవిందు కానీ నేను మీ దగ్గరుంటే మీకు అందరికీ పిచ్చెక్కుతుంది అందుకే నేను దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోవాలి అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతావా మోహన్ నేను ఒంటరిగా ఉంటాను గోవిందు ఒంటరిగా ఉన్నాను చల్ల ఎప్పుడూ నాతోటి ఉంటుంది ఆమె స్మృతి జీవనంగా ఏదన్నా ఒకటి కూడా ఉంచుకుంటాను ఆనాడు శిథిలాలయంలో దైవ దృష్టిలో మన పెళ్లి ఈనాడైపోయిందంటూ నా వేలికి మీ చేత్తో ఉంగరం పెట్టారు దాన్ని బహిరంగంగా పెట్టుకు తిరిగే ముహూర్తం కోసం అనుక్షణం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను లోకం దృష్టిలో కూడా మీ భార్యని అయినాడు నా అదృష్టం పండిందనుకుంటాను మా అన్నయ్యకి చెప్పలేక దాచలేక ఎంత మదన పడుతున్నానో భగవంతుడికే తెలుసు అతి త్వరలో మన పెళ్లి జరిగేలా చూడండి
మీ ఉంగరాన్ని మీకు మారుగా చూసుకుంటున్నా మీ రజని మోహన్ మళ్ళీ మా కనిపించనే కనిపించవా మోహన్ ఏమో నాకు తెలియదు వచ్చావు బాల రా చాలా సంతోషం నువ్వెందుకు రావడం లేదో అర్థం కాక నాన్నగారు చాలా బాధపడుతున్నారు ఇది ఆయన చూడలేరు చదవలేరు ఆయనకి ఎలా అర్థం అవుతుంది మగవాడి వలలో పడి మోసపోయిన ఆడపిల్లకి ఆత్మహత్య కాకపోతే మరే ఉంది మార్గం మనసారా ప్రేమించింది మాయ మాటలు నమ్మింది ఉత్తరం రాసింది టెలిగ్రామ్ కూడా ఇచ్చింది సమాధానం అన్న వచ్చి ఉండదు ప్రేమ ఒక ఎండ మావని తన జీవితం ఇంకా అంతులేని ఏడారని గ్రహించింది నిండు ప్రాణాలు బలిపెట్టింది బాల నువ్వు పొరపడ్డా పొరపడ్డది ఇది వరకు ఇప్పుడు కాదు బాల నా మాట నమ్ము నాకు ఈ ఆత్మహత్యకు ఏ విధమైన సంబంధం లేదు బాల తాకొద్దు బాల ఆ చేతులతో నన్ను తాకొద్దు బాల 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 అమ్మా బాల శ్రీ ఏం జరిగింది ఏం లేదు నాన్న చెల్లాయి చచ్చిపోయింది విషం మింగి చచ్చిపోయింది నీ చెల్లా ఎవరో నాకు తెలియదు బహుశా నువ్వు నన్ను చూసి పొరపాటు పడి ఉంటావు లేదా నీతో అబద్ధం చెప్పుండొచ్చు వద్దు ఆమె అబద్ధం ఆడిందని మాత్రం అనద్దు అబద్ధం పెళ్లికి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది మా చెల్లా అబద్ధం ఆమె చెంతకైనా రాదు ఇదిగో నువ్వు ఆమెకి ఇచ్చిన నీ ఫోటో ఏ కళంకము ఎరకుండా బతికింది మా చెల్లా కళంకంతో చచ్చిపోయింది నీ భార్యను ఒప్పుకో పుణ్యస్త్రీగా చచ్చిపోయిందని సంతృప్తి అయినా పడతాను ఒప్పుకో నీ భార్యను ఒప్పుకో వదలు వదలు ఆవిడ నా ఒక్కడికే భార్య నమ్మకం ఏమిటి నాకు ముందు ఎంతమంది భర్తలు ఉన్నారు చూడు రాస్కెల్ ఒప్పుకో ఒప్పుకో అసలు నీ భార్యను ఒప్పుకో 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 చిన్నబాయి గారి ఫోటో మీద పెట్టారు చిన్నబాబు ఫోటో పెట్టారా ఎలా జరిగింది పొరపాటు ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ స్పీకింగ్ ఆహా ఎస్ సార్ మద్రాస్ ఎలీట్స్ బీచ్ పక్కన ఎవరో యువకుడి హత్య జరిగిందట హంతకుడు ఇటువైపే పారిపోయి వచ్చినట్లుగా ఆచూకీ దొరికిందట నాట్ సిక్స్ ఎస్ సార్ నువ్వు వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళు 75 నువ్వు మరికొందరు కానిస్టేబుల్స్ కలిసి ఊళ్ళోకి వచ్చి అన్ని రోడ్లు కాపలా కాయండి హంతకుడు వయస్సు 25 ఒత్తు జుట్టు కాస్త పొట్టిగా ఉంటాడట
निद्र कबोल महामंच सरसंगा लेवी इधमी लेते तमलपाक दीकोचा तांबूल वेक लेवी लेचर लेमंटे इधो ये मेट्रास कुनी को कुनी चेसी मन ऊर वे एवंटर पड़को प्रमादमी लेचर ना मट विन चबूत अयो बंगार बंगार इंत भयपड़े मन अरग मेद पड़के मन्मधराव गारु अन्नय्य गारा रेडी रेंडु अन्नय्य गारु मेजर गारा एदो संदर्भंगा उंदे एप्पुडु लेंदे ई वेंट अप्पुडु इला दयचेशारु ఇంటి దగ్గర బుద్ధిగా వంటల వాడిని అయిపోయాను అబ్బాయి చాలా పొద్దుపోయి గాని రావడం లేదు వాళ్ళ కూడా అటువైపు రావడమే మానేసింది పరీక్షల మూలాన్ని ఒట్టి తలతిక పిల్ల ఎంత చెప్పినా వినిపించుకోదండి పోని బాల రాకపోతే నేను ఎందుకు రాకూడదు చూడాలనిపించింది బయలుదేరి వచ్చేసాను మహా సందర్భంగా ఉంది దాన్ని చూడడానికి మీరు రావాలి అందులో ఈ రాత్రి పూట ఎవడో కూని చేసి ఈ ఊరు పారిపోయొచ్చట చీకటి పడితే వీధిలో కాలు పెట్టడానికే భయపడుతున్నారు అందాను భయమెందుకమ్మా హంతకుడు కూడా మనిషేగా ఎటువంటి భయంకర పరిస్థితులు అతనికి పశువుగా మార్చి హత్యకు పురుగొల్పాయో సాటి మనిషిని చంపిన తర్వాత పాపం అతను నిమిష నిమిషానికి ఎన్ని చావులు చచ్చాడో ఎవరికి తెలుసు అతనిని అడవి జంతువులు వేటాడినట్లు వేటాడితే తను ఒక మనిషిన సంగతే మర్చిపోతాడు అంతకున్నే ఆదరించాలి సానుభూతి చూపాలి అతనిని మళ్ళీ మనిషిని చేయాలి అమ్మా బాల బాల అమ్మా అమ్మా ఎన్నాళ్ళకు వినిపించిందమ్మా నీ అందరి చెప్పు మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు మరొకరు చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందమ్మా నీకు అలాంటి బాధ ఎప్పుడైనా కలిగితే నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు తల్లి నేను ఏదో పెద్దవాడిని పరాయ వాడిని మాత్రం అనుకో ఐ యువర్ ఫ్రెండ్ నీ స్నేహితుడమ్మా వస్తాను అమ్మ వస్తాను మంచిదండి ఏమండి మేజర్ గారు నేను ఇంటి దగ్గర దిగబెట్టండి వద్దమ్మా మళ్ళీ మ్యాచ్ అని నేనే దిగబెట్టాలి
మేజర్ చంద్రకాంత్ ఎవరు ఓ శ్రీ ఏంటి ఓ అయితే భోజనం ఇంటికి రావన్నమాట ఆల్ రైట్ డ్యూటీ ఫస్ట్ ఓకే ఆ తాళం అందులో లేదు నా దగ్గర ఉంది సార్ నేను దొంగని కాదు నేను దొంగని కాదు ఎవరు నువ్వు ఒక నిర్భాగుణ్ణి పేరు మోహన్ ఆ ఇంట్లో మీ మాటలు విన్నాను మీరు అందరిలాంటి వారు కారని నా మీద దయదర్శనాన్ని ఆశ కలిగింది మీ వెనకాలే వచ్చాను కానీ మీరు వీధులకు తాళవేస్తుంటే భయం వేసింది ఒక్కపూట కాసేపు కావాలి కలిసిపోయాను ఎప్పుడు ఎవరికి బోధ చెప్పాడు సార్ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టమని కాదు సార్ మోహన్ అవునాయన నాకు తెలుసు ఆ మాట అన్నారు అదే 10,000 ఈ ఒక్క రాత్రి నాకు తలదాచుకోవటానికి చోటివ్వండి ఇంకా పారిపోవటానికి కూడా నాకు ఓపిక లేదు ఆ వేదనలు బాధలు మనస్సును దిగలాగుతున్నప్పుడు మరొకరికి చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందని మీరే అన్నారు ఆ అవసరం నాకెంతుందో ఆ భగవంతుడికి తెలుసు సార్ నా మనస్సుకి శరీరానికి విశ్రాంతి కావాలి సార్ ఒక్క రాత్రి నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు నాయన ఈ రాత్రికి నిశ్చింతగా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు సార్ ముందు నా కథ విని ముందు భోజనం చేద్దు గంట్రా భోజనం నీ స్థితి చూస్తే నువ్వు భోజనం చేసి చాలా రోజులైనట్లుంది రా ప్లేట్లో అన్నం వడ్డించుంది మీకోసం కాబోలు ఆకలిగా ఉన్న వాళ్ళ కోసమే నాయన అన్నం తిను మంచినీళ్ళు ఐఎమ్ సారీ అదేంటి ఎంత పోస్తున్నారేంటి ఇక్కడ గ్లాస్ ఏమైంది నేను తీశాను
కనిపించలేదా? నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు కళ్ళు కనిపించు నాయన. కళ్ళు కనిపించవా? అసలు నాకు అనుమానమే రాలేదే. రోడ్డు వెంట ధీమాగా నడిచొచ్చారా? ఏం తడుముకోకుండా ఇల్లంతా తిరుగుతున్నారా? ఒక శక్తి లోపించిన వాళ్ళకి భగవంతుడు మరో శక్తి ప్రసాదిస్తాడు. నాకు అసలు కళ్ళు లేకపోయినా నా కాళ్ళకి, చేతులకి, చెవులకి అన్నిటికీ కళ్ళున్నాయి. చూపిస్తాను చూడు. పదమూడు అడుగులు. మెయిన్ డోర్. నాలుగు అడుగులు. కీబోర్డ్. పద్నాలుగు అడుగులు. టెలిఫోన్. థ్యాంక్స్ సార్. వెయిట్. ఏడు అడుగులు. సోఫా. ఇది కరెక్ట్ సార్. ఇంకా చూడు. పదకొండున్నర అడుగులు. ఏమిటి, నేను పొరపాటు చేశానా? నో, లేదు. ఎవరో జరుగుతుంటారు. తప్పు చేసేది ఒకరు, ఫలితం అనుభవించేది ఇంకొకరు. ఒకరు చేసిన తప్పుకు బలైపోయింది మా చెల్లె. నన్ను మా ఇంటిది తప్ప పై ప్రపంచకం బొత్తిగా ఎరగదు. ఏమిటి నా హ్యాట్? సారీ. పద పద, నువ్వు భోజనస్తూ చెప్తూ కానీ ఎలా? కూర్చో. ఎస్, చెల్లాయి మీద ఏకవారితే భరించలేకపోయేవాడిని. ఆమెకు తల్లి తండ్రి అన్నీ నేను. ఈ సంవత్సరం బిఏ అయిపోను, పెళ్లి కూడా అయిపోను. మంచి సంబంధం చూశాను. పెళ్లి వారు చూడటానికి వచ్చారు. వస్తా బయరమ్మని గదిలోకి పంపే. అంతే. ఆ తర్వాత నేను చూసింది ఈ భార్య. ఒప్పుకో. నీ భార్యని ఒప్పుకో. ఒప్పుకో. చాలాసేపటి వరకు అతను చచ్చిపోయాడని కూడా నాకు తెలియదు. సార్, మీరే నా పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవారో చెప్పండి. బహుశా నీలాగే చేసి ఉండేవాడిని. నాయన, నువ్వు మరెక్కడన్నా తలదాచుకోవడం మంచిది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు పొమ్మంటానా? అవును, అంతకుడు తలదాచుకోవడానికి హక్కు లేదు. సాటి మానవుల సానుభూతికి అర్హత లేదు. మీరు మిగతా మనుషులు లాంటి వారిని తెలియక మీ మెత్తని మాటకు మోసపోయారు. డోంట్ బి ఎ ఫూల్. మా అబ్బాయి వచ్చి అంటున్నాడు, రా. తాక్కుంది కదా రా.
ఇంకా నిద్రపోలా నిద్ర పట్టలేదు ఆ నీ భోజనం అయిందా ఆ హోటల్ నుంచి తెప్పించుకున్నా ఏవో స్నాక్స్ ఐస్ ఒక ముఖ్యమైన ఫైల్ మర్చిపోయాను అన్న మద్రాసులో ఎవడో హత్య చేసి మన ఊరు పారిపోయి వచ్చాడట వాడి కోసం ఊరంతా గాడిస్తున్నాను బహుశా రాత్రికి తిరిగి రానే అన్నా లంబర్ రూమ్ తాళం తీసింది ఏమిటి తీసిందా అవునన్నా నేనే తీశాను లాక్ చేయడం మర్చిపోయానేమో లైట్ కూడా వెలుగుతుందే లైట్ వెలుగుతుందా ఓ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాను నేను ఆర్పిస్తానులే పర్వాలేదులే అన్న ఎందుకు నేను ఆర్పిస్తాను ఆర్పిసావా ఆర్పిస్తానన్న అన్నా ఈ టోపీ ఎవరిది టోపీయా మన్మథరావు గారి అయి ఉంటుంది మర్చిపోయి ఉంటాడు ఈవేళ అందరికీ మతి మరిపోయాయి మీరు లంబర్ రూమ్ తాళం వేయడం మర్చిపోయారు మన్మథరావు గారు టోపీ మర్చిపోయారు నేను ఫైలే మర్చిపోయాను ఒరేయ్ నువ్వు ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా నువ్వు మనిషివేరా మర్చిపోవడం సహజం ఇప్పటికైనా అర్థమైందా మై బాయ్ వస్తానన్న గుడ్ నైట్ గుడ్ నైట్ మీరు నన్ను ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు మీరు చూపిన ఆదరణ ఈ జన్మలో మర్చిపోలేదు ధైర్యం తండ్రి పెడుతున్నాను నీ ఇష్టం నాయన కానీ ఈ రాత్రికి ఈ ఇంట్లో ఉండడమే నీకు క్షేమం అబ్బాయి ఇక్కడ మటుకు వెతకడు నీ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ కదా మీరు నాకు ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆశ్రయం ఇవ్వడం నీ కథ వెనక ముందే జరిగింది మేజర్ చంద్రకాంత్ అటు సూర్యుడి ఇటు పొడిచిన అన్న మాట తప్పడు మోహన్ నువ్వు ఈ సోఫా మీద విశ్రాంతి తీసుకో కమ్ ఆన్ టేక్ రెస్ట్ గుడ్ నైట్ బాధ ఉన్నప్పుడు మరొకరు చెప్పుకుంటే మనస్సు తేలిక పడుతుందమ్మా నీకు అలాంటి బాధ ఎప్పుడైనా కలిగితే నేనున్నాను మాత్రం మర్చిపోక తల్లి ఏమిటయ్యా
మీ చెల్లై జ్ఞాపకం వచ్చిందా ఆ పాట పాడిన రజనేనండి నా చెల్లై మీ చెల్లయ్య రజని చాలా గొప్ప పాట పాడిందో ఎక్కడో దూరాన ఉన్న మా అందరి హృదయాల్లో ఆనందాన్ని తృప్తిని నింపింది అటువంటి అమాయకురాలికి అన్యాయం చేసి ఆత్మహత్యకు పురికొల్పాడు ఆ మొరటు పశు అతను ఊరు పేరన్న నాకు తెలియదు చెల్లై చచ్చిపోయాక అతని కోసం వెతికాను ఆఖరి బీచ్లో పట్టుకున్నాను అసలు చంపాలని ఉద్దేశమే లేదు చెల్లై గురించి నీచంగా మాట్లాడాడు కోపం ఆపుకోలేక కొట్టాను హి డిజర్వ్డ్ హిస్ డెత్ భగవంతుడు ఆ ద్రోహికి విధించిన శిక్ష నువ్వు నిమిత్తమాత్రుడు శ్రీ నిన్ను అన్యాయంగా నిందించాను నువ్వే తప్పు చేయలేదు శ్రీ చదువునైనా మోహన్ ఏమిటో టెలిగ్రామ్ చదువు మోహన్ 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 చెప్పు మోహన్ మోహన్ అయ్యుండదు నేను చెప్పింది మీ అబ్బాయి ఉండదు మా అబ్బాయినా మీ అబ్బాయి రవిని మెట్రాస్ బీచ్ ఒడ్డున ఎవరో చంపేశారట హాస్టల్ వార్డెన్ టెలిగ్రామ్ ఇచ్చారు చంపింటే మీ అబ్బాయి కావడానికి వీల్లేదు నేను బతిమాలతో అడిగానండి మా చెల్లాయి ఒక మచ్చతో చచ్చిపోయింది ఆ మచ్చ పోగొట్టి నీ భార్యను ఒప్పుకోని ఈ చెల్లాయికి నేను ఒక్కడేనా ఎంతమంది భర్తలు ఉన్నారో అన్నాడండి మీ అబ్బాయి అయితే అంత నీచంగా లేడు అంత నీచంగా లేడు మోహన్ ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఎక్కడున్నానో నాకు తెలియటం లేదు నన్ను కొంచెం బుక్షెల్ఫ్ మీద తీసుకెళ్ళు ప్లీజ్ మోహన్ పయ్యర్లో కుడి చేతి వైపు ఐదో పుస్తకం తీ అందులో 9వ పేజీలో పటం ఉంది నువ్వు చంపింది అతనిని చూడుకొచ్చు భగవంతుడు నేను చంపింది మీతో పైగా గుర్తు చెప్పు మోహన్ నువ్వు చంపింది ఇతనేనా చెప్పు చెప్పు మోహన్ ఇతనేనా చెప్పు మోహన్ నా బిడ్డని ఎవరో చంపేశారు వాడికి ఎలాగూ లేడు నాకు ఆ దుఃఖం నా భరించగలను కాని ఈ వయస్సులో నా కడుపులు పుట్టిన బిడ్డ ఒక క్రూర మృగంలా ప్రవర్తించాడంటే అది భరించలేను మోహన్ ఒక అమాయకురాలి ఆత్మహత్యకు కారకుడే తన బాధ్యత ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని పిరికి పొందా నీచుడు నా బిడ్డ కడని ఒక్క మాట చెప్పి పుణ్యం కట్టుకో మోహన్ మోహన్ నువ్వు చంపింది నా బిడ్డ కాదని చెప్పు మోహన్ మోహన్ చెప్పు మోహన్ చెప్పు ధర్మదేవతలా మీరు నా ముందు నిలబడి ఉంటే అబద్ధం ఎలా చెప్పను సార్
రవేనా ఎంత నీచానికి పాల్పడింది నా రవేనా నాకెందుకు తెలియలేదు నేనెందుకు ఇంత గుడ్డివాడిని అయిపోయాను వాడు వయసుతో మారిపోతుంటాడని నాకెందుకు తోచలేదు మనస్సు ఒప్పుకోలేదు మా శ్రీ అన్నాడు రెండు మూడు సార్లు వాడిని మాట్లాడనివ్వలేదు నేను వయస్సుతో అనుభవించక తప్ప భగవంతుడు నా కళ్ళు తెరవడానికి నిన్ను నియోగించాడు మోహన్ నిన్ను నియోగించాడు కానీ ఎంత కఠిన శిక్ష విధించాడు ఎంత కఠిన శిక్ష విధించాడు అయ్యా ఈ బాధ నేను భరించలేదు మీ అమృత హృదయంలో ఆలోచించి గ్రహించాను పాపిని మహాపాపిని నువ్వు మనిషివి మోహన్ నువ్వు మనిషివి నాయన మోహన్ ఇది చదువు చదువు మోహన్ ఈ ఉత్తరం మా చెల్లై రాసింది ఏంటి ఏది రాసిందో చదువు మోహన్ నేను డాక్టర్ పరీక్ష చేసి తన అనుమానం ద్రోహపరిచిందని ఇచ్చిన మాట ప్రకారం తొందరగా తన్ని పెళ్లి చేసుకోమని శ్రీ శ్రీ ఎందుకు నా విని సందాచావు శ్రీ మన రవి మన రవి అయితే మీకు తెలుసా తెలుసు నాన్న ఎంత దారుణం జరిగిపోయింది నాన్న కానీ నాన్న తమ్ముడి హత్యకు ప్రతీకారం సాధిస్తాను అంతకుండి పట్టుకు తీరుతాను ఎక్కడున్నా సరే ఎక్కడే ఉన్నాడు మోహన్ ఎవరు హంతకుణ్ణి పేరు మోహన్ ఇట్లాగే ఆలోచన విధి తరుముకు వచ్చింది చిటికడు మనశ్శాంతి కోసం ఊళ్ళు ఊళ్ళు తిరిగాను ఆఖరికి ఇక్కడ దొరికింది ఇంత గుడికి మనశ్శాంతి రవికాంత్ని హత్య చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను వద్దు ఈ రాత్రికి అతనికి ఇంట్లో ఆశ్రయమిస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు అతను అరెస్ట్ చేయొద్దు వద్దు శ్రీ నాన్న తమ్ముణ్ణి దారుణంగా హత్య చేసిన దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేయొద్దంటారు ఏమిటి శ్రీ హత్య కన్నా దారుణమైన నేరాలు ఉన్నాయి ఉరికన్నా ఘోరమైన శిక్షలు ఉన్నాయి రవి మనకెంత ఆప్తుడు రజని మోహనికి అంతకన్నా ఆప్తురాలు మనకన్నా వేరెట్లెక్కువ అతను అనుభవిస్తున్న నరక బాధ శ్రీ
నేను నిన్నేది కోరి అడగను. అతనికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నాకు ఒక్క అవకాశమే. మన రవి అతని చెల్లెలికి చేసిన అన్యాయానికి కొంతైనా పరిహారం నన్ను చెల్లించుకొని శ్రీ ఈ ఒక్క రాత్రికి అతన్ని ఇక్కడ ఉండని ఉండని శ్రీ ప్లీజ్. నాన్న నేను పోలీస్ ఆఫీసర్. లా ప్రకారం ఒక హంతకుడికి ఆశ్రయం ఇచ్చిన నేరానికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి. ఇన్స్పెక్టర్ నేను హంతకుడిని ఆయనకు తెలియదు. తెలుసు, తెలిసి ఆశ్రయం ఇచ్చాను. అయ్యా యుషరా ఇన్స్పెక్టర్, అతని ఇంట్లో ఉండడానికి వీలు లేకపోతే అతనితో పాటు నేను కూడా జైల్లోనే విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ షల్ నాట్ లీవ్ ది హౌస్ వితౌట్ మీ. ఈ రాత్రికి అతను తోడు లేకుండా ఈ ఇల్లు కదలి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, నా కొడుకు శ్రీకాంత్ తో పరిష్కారం కావాల్సిన విషయం ఒకటి ఉంది, అవకాశం ఇస్తావా? తప్పకుండా. ఆనాడు రజనీ రాసిన ఉత్తరం మార్చి తప్పుగా చదివి నన్ను మోసగించావు. రవి చేసిన దొంగతనం నీ మీద వేసుకుని నా కళ్ళు కప్పడానికి ప్రయత్నించావు. ఆ ఉత్తరం వచ్చిన నాడే నాకు నిజం తెలుసుంటే ఈనాడు రెండు నిండు ప్రాణాలు బ్రతికుండేవి. రవి హత్యకు మోహన్ మాత్రం కారణం కాదు. ఒక్క విధంగా మనం అందరం బాధ్యులమే. శ్రీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నిజంగా నువ్వే నా బిడ్డ. శ్రీ నాన్న. శ్రీ ఇన్స్పెక్టర్, నేను సిద్ధంగానే ఉన్నాను. మేజర్ చంద్రకాంత్. ఎస్. ఆగం. ఆయన మీద చేయేస్తే గుండెని గుండెల్లోంచి దూసుకుపోతుంది. మోహన్, యూ రస్కల్. పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ ఎత్తడం ఎంత నేరమో తెలుసా? రెండు హత్యలకు రెండు సార్లు ఉరి తీరన్నాను. పిస్టల్ కింద పారే. ఆగో, అడుగు ముందుకు వేయద్దు. నేను అందరికీ తగ్గించాను. మోహన్, వద్దు, అంత దారుణం తలపెట్టద్దు. నాకు మిగిలింది శ్రీ ఒక్కడే. వాడిని చంపొద్దు మోహన్, వాడిని చంపొద్దు. వాడు నీకు ఎటువంటి అపకారం తలపెట్టలేదు. మోహన్, మోహన్, మోహన్! కృతజ్ఞురా, ఎంత పని చేశావురా. శ్రీ, శ్రీ, శ్రీ అన్న. శ్రీ, నీకేం దెబ్బ తగలేదు కదా? అసలు అతను నన్ను చంపడానికి ప్రయత్నించలేదు. పిస్టల్తో పేల్చుకోబోయాడు. ఆపడానికి ప్రయత్నం చేశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. మోహన్, అయ్యా మోహన్, 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 మోహన్! నువ్వు హత్య చేయవని నాకు తెలుసు, కానీ మమకారం నా చేత ఆ నిందా వాక్యాలు పలికించింది. మోహన్, నన్ను మన్నించు మోహన్. తప్పు, తప్పయ్యా. నేను మిమ్మల్ని మన్నించటం ఏమిటి? మా అందరినీ మన్నించగల మహాత్ముని మీరు. వీటి బిడ్డను చంపిన హత్తకుడికి మీ ఒడిలో ప్రాణం వదిలే భాగ్యం కలగచేశారు. మోహన్, ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, చచ్చిపోయే హంతకుడి వాన్మూలానికి మీ చట్టంలో విలువ ఉందనుకుంటాను. నాకెవరూ ఆశ్రయం ఇవ్వలేదు. నా అంతట నేనే ఇంట్లో ప్రవేశించాను. నా వల్ల ఏర్పడ్డ ఈ దారుణ సంఘటన నాతోనే అర్థం కానియండి. నాతోనే అర్థం కానియండి. నా మనస్సులో ఇంత ప్రశాంతత ఎన్నడూ ఎరగదు. హాయిగా వెళ్ళిపోతుంది. మా చెల్లాయి ఆత్మశాంతి లేకుండా చచ్చిపోయింది. మోహన్, మా రవికి మీ చెల్లాయిని తన భార్యను ఒప్పుకోవడానికి సాహసం లేకపోయింది. కానీ ఆమె నా కోడలను చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను మోహన్. అయ్యా, గర్వపడుతున్నా. మా చెల్లాయి ధన్యురాలయ్యా, ధన్యురాలు.
తుది కోరిక ఏంటి మోహన్? ఒక్కసారి ఒక్కసారి నా చెల్లై పాట శ్రీ